కరోనా హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు ఆదిలాబాద్ జిల్లా అధికారులు. మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర నిఘా పెంచారు. ప్రతి వాహనాన్ని పరిశీలించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. చెక్ పోస్టులతో పాటు జిల్లాలో ఉన్న కరోనా అవగాహన కేంద్రాలను కలెక్టర్ శ్రీదేవసేన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. కరోనా హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. బార్డర్లో ఉన్న విలేజెస్తో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల విషయంలో కొంత అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో కొంత పాజిటివ్ కేసెస్ కావచ్చు, కరోనాకు సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ చెక్ పోస్టులలో కొంత ఎఫర్ట్స్ అనేది అధికారులు పెట్టారు. ప్రస్తుతం అంతా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన మేడం గారు, మేడం మహారాష్ట్రలో కొంత కరోనాకు సంబంధించిన అలజడి ఉంది, కొంత జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మహారాష్ట్రకి సంబంధించి 3 జిల్లాలు మనకు బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి, యావత్మల్, చంద్రపూర్ అండ్ నాందేడ్. ఈ 3 కలెక్టర్స్తో కూడా నేను కంటిన్యూస్ టచ్లో ఉన్నాను. యావత్మల్ తప్ప మిగతా 2 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసెస్ నమోదు కాలేదు. కానీ యావత్మల్లో 3 కేసెస్ ఏవైతే కరోనా పాజిటివ్ నమోదయ్యాయో, ఇవి ఒక ట్రూప్ అందరూ కలిసి ఎవరైతే దుబాయ్ వెళ్ళి వచ్చారో వాళ్ళకి సంబంధించిన కేసెస్ ఇవి. వాళ్ళని పూర్తిగా ఐసోలేషన్ చేయటమే కాకుండా, హాస్పిటలైజ్ చేసి ఐసోలేషన్ చేయడమే కాకుండా, వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చిన అందరినీ కూడా ఒక 20-25 మందిని హోమ్ ఐసోలేషన్ చేసి వాళ్ళు పెట్టి అక్కడే మాత్రమే అక్కడికే కంటైన్ చేయటం అనేది జరిగింది. అయినా కూడా మనకి దేశంలో మహారాష్ట్రలో అన్నిటికంటే ఎక్కువ కేసులు నమోదైన నేపథ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి ఈ చెక్ పోస్టులను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వస్తూ వెళ్తున్న ప్రజలు సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రయాణాలు అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప చేయకూడదని వాళ్ళకి చెప్పటము, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, చేతులు చక్కగా కడుక్కోవటం, పబ్లిక్ స్పేసెస్ని వీలున్నంత తక్కువ సందర్శించడం, ఈ ఫంక్షన్స్ అవి అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయడం, ఈ విషయాలను అవగాహన కల్పించే విధంగా మనము ఈ క్యాంప్ని పెట్టడం జరిగింది. ఇంటింటికి కూడా తిరిగి అవగాహన అనేది మనం తెలియజేస్తున్నాము. మేడం, అంటే పర్టికులర్గా ఆదిలాబాద్ జిల్లాకి మహారాష్ట్రకి చాలా కనెక్టివిటీ ఉంటుంది, స్పెషల్గా మెడికల్ విషయంలో. రోగులు ఇక్కడ నుంచి అటు వెళ్తుంటారు, అటు నుంచి ఇటు వస్తూ ఉంటారు. స్పెషల్గా దీనిపైన ఏమన్నా దృష్టి సారించే అవకాశం ఉందా? రిమ్స్ కూడా చాలామంది వస్తుంటారు, మన మంది కూడా చాలామంది యువతమాలు పోతూ ఉంటారు. ఈ రోగుల విషయంలో ఏమైనా స్పెషల్ ఫోకస్ ఏమైనా ఇస్తున్నారు? ఇంకా మన దగ్గర నిజంగా చెప్పాలంటే కోవిడ్ పాజిటివ్ కేసెస్ మన జిల్లాలో ఎక్కడా లేవు. కోవిడ్ పాజిటివ్గా అనుమానితులైన వ్యక్తులు ఎవరైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఎవరైనా తారసపడితే వాళ్ళతో ఎవరైనా మాట్లాడి కొంత సమయం గడిపిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ లిస్టులను మనకు పంపడం జరుగుతుంది. ఆ లిస్ట్లో ఉన్న పేర్లను మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ వాళ్ళని కూడా అప్రమత్తం చేసి హోమ్ ఐసోలేషన్ చేసి మీరు వాళ్ళని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తుల్లో సిమ్టమ్స్ బయటికి కనపడకుండా కూడా కోవిడ్ వైరస్ని వాళ్ళు క్యారియర్స్ కావచ్చు, ఎందుకంటే 14 రోజులు పడుతుంది ఈ సిమ్టమ్స్ బయటపడటానికి. కాబట్టి మనం అడ్వైస్ చేస్తున్నది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలున్నంత వరకు ఎక్కువ మంది ఒక చోట గుమికూడద్దు, వీలున్నంత ఇంట్లో మీ పనులు మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. బార్డర్లో మనకు చాలా విలేజెస్ ఉన్నాయి. మహారాష్ట్రకి ఆదిలాబాద్ జిల్లాకి పెనుగంగ అవతలగా చూతల చాలా కనెక్టివిటీ ఉంది. రెగ్యులర్గా ఫంక్షన్స్ బాగా అవుతున్నాయి, జనాలు కూడా బాగా గుమిగుడుతున్నారు, అక్కడ నుంచి ఇటువైపు వస్తున్నాయి. స్పెషల్గా గ్రామాల్లో ఇలాంటి టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారో స్పెషల్గా ఫోకస్ చేశామండి. ఈ రోజు నుంచి యాక్చువల్గా ప్రతి ఇంటిని కవర్ చేసే విధంగా ఒక టీమ్ ఆఫ్ 3 పీపుల్ని మనము ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బార్డరింగ్ విలేజెస్లో కూడా మనం వాళ్ళకు చెప్తున్నాం. ఇప్పుడు మనం టోటల్గా ఫంక్షన్స్ని మనం బ్యాన్ చేయలేము, కానీ ప్రజల్ని అప్రమత్తం చేయగలం. రైట్, ఫైనల్గా మేడం, జనాలు కొంత భయంగా ఉన్నారు, ఎందుకంటే పక్కకే మహారాష్ట్ర ఉంది కాబట్టి భయంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి భరోసానిస్తున్నారు? మన చేతుల్లోనే మన రక్షణ ఉందండి. గవర్నమెంట్ రోగము రాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటోంది. కానీ ఇంటింటికి తిరిగి మనం ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఇంట్లో మనం తెలుసుకోలేం. కాబట్టి ప్రజలు ఎవరికి వాళ్ళు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఇందాక నేను చెప్పినవి పాటించడం ఒకటి. రెండవది, ఎటువంటి సిమ్టమ్స్ వచ్చినా చేసినా కూడా మొత్తం మన జిల్లాలో ఉన్న హాస్పిటల్ వ్యవస్థ అంతా కూడా సన్నద్ధమై ఉంది. బాగా ట్రైన్ అయిన డాక్టర్స్ ఉన్నారు. ఐసోలేషన్ వార్డ్స్ సెపరేట్గా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఐసీయూస్ విత్ వెంటిలేటర్స్ని కూడా ఉట్నూర్ సిహెచ్సిలో అలాగే రిమ్స్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్పెసిఫిక్గా ట్రైన్ అయిన డాక్టర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఒకవేళ అవసరమైతే హైదరాబాద్ కి తరలించాల్సి వచ్చిన ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థాంక్యూ మేడం. సో మొత్తానికైతే అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా అవగాహనతో పరిశుభ్రత పాటించాలి, దీన్ని ఖచ్చితంగా నివారించగలమన్న ఒక భరోసాలో ఉన్నారు. బార్డర్ చెక్ పోస్ట్ కావచ్చు, ఎంట్రెన్స్లో పూర్తి స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే వెహికల్స్ని కూడా ప్రధానంగా క్షుణ్ణంగా పరీక్షిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తో ప్రేమ్ సాగర్, V6.